ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. తన మెసేజింగ్ యాప్ లోపలే యూట్యూబ్ వీడియోలను ప్లే చేసుకునేలా ఓఎస్ యూజర్లకు కొత్త ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసింది. గురువారం నుంచి ఈ ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇన్ని రోజులు ఎవరైనా మీ స్నేహితులు యూట్యూబ్ లింక్ను వాట్సాప్కు పంపిస్తే మెసేజింగ్ యాప్ నుంచి బయటకు వచ్చి ఆ వీడియోను చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్లోని ఓ విండోలో ఆ యూట్యూబ్ క్లిప్ను ప్లే చేసుకోవచ్చు. WAVTRAI ఇన్ఫో ప్రకారం ఈ కొత్త ఫీచర్ కోసం ఐఓఎస్ యూజర్లు తమ వాట్సాప్ వెర్షన్ను 2.18.11 కు అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసుకున్న అనంతరం బిగ్ పరిష్కారాలను, సాధారణ మెరుగుదలను అందిస్తుందని WAVTRAI ఇన్ఫో పేర్కొంది. వాట్సాప్లోని యూట్యూబ్ వీడియోలను చూడటంతో వెంటనే యూజర్లు ఆ URL లింక్ను చాట్లో షేర్ చేయడం వంటివి తేలికగా చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లు చాట్ను మార్చినప్పటికీ వీడియో ఆగిపోదని WAVTRAI ఇన్ఫో పేర్కొంది. అంతకుముందు వాట్సాప్ వచ్చిన యూట్యూబ్ వీడియోను యూజర్ క్లిక్ చేస్తే అది స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న యూట్యూబ్ యాప్లో ఓపెన్ అయ్యేది. ఆండ్రాయిడ్ విండోస్ యూజర్లకు కూడా ఈ అప్డేట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్కు 1.2 మిలియన్ యూజర్లు ఉన్నారు. ఇటీవల తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్య పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.